పొదలకూరు మండలంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో పాటు పోలీసులకు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అయినా ఇంతవరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ క్రమంలో అధికారులతో పాటు అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డీఎంజీ, కలెక్టర్, ఎస్పీలకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. అందుకే వారిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సత్యాగ్రహం చేస్తుంటే హిజ్రాలను పంపించడం నీ చేతగానితనమని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మండిపడ్డారు. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిసెంబర్ 3వ తేదీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వాళ్ళందరికీ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎస్పీ కలెక్టర్ నెల్లూరు ఆ రోజు తీసిన ఫోటోలు, జీపీఎస్ మ్యాప్స్ ఇవన్నీ ఎన్క్లోజ్ చేసి పెట్టాం. ఇవన్నీ ఎన్క్లోజ్ చేసి 2వ తేదీ నుంచి పెట్టాం. కానీ ఆఖరన 2023 మొన్న డిసెంబర్ 7వ తేదీ ఆ రుస్తుం మైనోళ్ళు వాళ్ళ అప్లికేషన్ రెన్యువల్ చేయమని, ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే చాలా క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఆ హైకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళ అప్లికేషన్ రెన్యువల్ చేయమని ప్లస్ ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపమని. ఇల్లీగల్ మైనింగ్ ఆపలా 16వ తేదీ నేను సత్యాగ్రహం చేశా. 16, 17, 18 నేను క్లియర్గా అవన్నీ డీజీపీలకి, చీఫ్ సెక్రటరీలకి పెట్టా. ఆఖర నా కలెక్టర్ దగ్గర ఇది మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ఈ ఎక్స్ప్లోజివ్స్ కూడా జిల్లా కలెక్టర్కి పెట్టారు. అయినా యాక్షన్లా. ఇప్పుడు ఇవన్నీ అక్కడ పేలుడు పదార్థాలు బాక్స్ నంబర్లతో కూడా ఉన్నాయి. బాక్స్ నంబర్లతో కూడా ఇవి చూడండి. ఇది థండర్ బోల్ట్ కంపెనీ. నంబరు ప్యాకింగ్ నంబర్ కూడా ఉంది. ఇది డ్రిల్లింగ్ మిషన్. ఈ తొట్లో అంతా కంప్లీట్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంది. ఇది చూపించాం. ఈ ట్రక్ నంబర్ ఉంది. ఇక్కడ థండర్ బోల్ట్ ఆ పౌడర్ ఉండే మొత్తం బాక్సులు తీసి పెట్టాం. ఇంకేం చేయాలా జనసేన, మేము ఇక్కడుండే డెటనేటర్స్, ఈడీ వైర్ ఇవన్నీ జెలిటిన్ స్టిక్స్ అని ఇంతకంటే ఎవిడెన్స్ ఏమి చూపించబడలే చేశాం. ఆఖరన ఇప్పుడు ఈ ప్యాకింగ్ బాక్సుల నంబరు ఇవన్నీ పెట్టేశాం. చూసి ఈరోజు నేను రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చా. అయ్యా డిసెంబర్ 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకి మీకు 16, 17, 18, 2, 3, 4 ఆధారాలతో పంపించిన పట్టపొగులు దోపిడి మీరు యాక్షన్ తీసుకోలే. ఆ పేలుడు పదార్థాలు భయంకరమైన పేలుడు పదార్థాలు. అక్కడ గిరిజనులు, ఆడోళ్ళు, బిడ్డలు వచ్చి వేడుకున్నారు మా మీద. నా దగ్గర 16వ తేదీ సత్యాగ్రహం కూర్చున్న రోజు రాత్రి, అయ్యా మా ఇళ్ళన్నీ పడిపోయే తట్టుకున్నాయి, పిల్లలు ప్రాణాలు చేతిలో పట్టుకొని ఉన్నామయ్యా. వాళ్ళు చూస్తే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు అన్నారు. అవన్నీ ఇక్కడ పట్టించాం, మీడియా ముందు పెట్టాం. డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ వైజాగ్లో ఉంటే ఆయన దగ్గరికి పంపించాం. ఆయన లెటర్ పంపించాడు. ఏమని? కలెక్టర్కి, ఎస్పీకి, పోలీస్కి ఇక్కడ దో పోలీస్ సీజ్డ్ అండ్ ఎర్త్ మూవింగ్ మిషన్స్ ఇన్వాల్వ్డ్ ఎక్స్కవేషన్ యాక్టివిటీ, ఏ కంప్లైంట్ ఫ్రమ్ విద్యాకరణ్, దే రిలీజ్డ్ ద వెహికల్స్ నెక్స్ట్ డే. ఐ మై సెల్ఫ్ ఫౌండ్ 5 ఎర్త్ మిషన్స్ ఎక్స్కవేటింగ్ మైకా క్వార్జ్ మైన్స్.
when I made surprise visit on 29th, though the media highlighted the robbery of valuable mineral, there was no action. Akkada explosives gurinchi clear ga డిప్యూటీ డైరెక్టర్ కలెక్టర్కి ఎస్పీకి కాపీ వేసాడు. ఆ కాపీ అది తీసి మనం కాపీ వేసి పొదలకూరు పోలీస్ స్టేషన్ కూడా పెట్టి ఆ పేలుడు పదార్థాల మీద యాక్షన్ తీసుకోండి. వైజాగ్లో ఉండే డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్, ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇస్తే ఈ రోజుకి ఎక్కడన్నా అరెస్ట్ చేశారా? ఆఖరన ఈ వెహికల్ నంబర్స్ మొత్తం ఇచ్చేసాం, కంప్లీట్గా ఇచ్చాం వెహికల్ నంబర్స్. ఒక్క వెహికల్ సీజ్ చేశారా? ఈ డిటనేటర్స్, అమ్మోనియా, జెలటిన్ స్టిక్స్ మేము చూపించినవి. నక్సలైట్లు ఎత్తుకోబోయారా? టెర్రరిస్టులు ఎత్తుకోబోయారా? గంజాయి బ్యాచ్ ఎత్తుకోబోయిందా? మాకు అర్థం కావటంలా. నక్సలైట్లు ఎత్తుకోపోయారా? టెర్రరిస్టులు ఎత్తుకోపోయినారా? గంజాయి బ్యాచ్ ఎత్తుకోపోయిందా? కాకాని గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ ఎత్తుకోపోయిందా? మా మీదకి పంపించాడు కదా హిజ్రాల్ని, ఒక 100 మంది రౌడీలను పంపించాడు కదా, వాళ్ళు ఎత్తుకోపోయినారా? అంటే పట్టపొగులు ఇవి క్లియర్గా, ఇదిగోనండి డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వైజాగ్, ద గవర్నమెంట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, ఇక్కడ ఏం చెప్పాడు క్లియర్గా, అన్ఆథరైజ్డ్ మైనింగ్ అండ్ సీజర్ ఆఫ్ అన్అటెండెడ్ హై ఎక్స్ప్లోజివ్స్ ఇన్ వరదాపురం తాడిపత్రి విలేజ్ పొదలకూరు మండలం. ఇక్కడ ఎవరెవరికి అడ్రస్ చేశాడు? ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్, ఎస్పీ పోలీస్ స్టేషన్ పొదలకూరు, ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ పొదలకూరు. ఏమిచ్చాడు? రిగార్డింగ్ అన్ఆథరైజ్డ్ మైన్స్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ఆఫ్ ఆఫీసెస్ డీజీఎంఎస్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అస్ సచ్ అథారిటీస్ ఆర్ ఇష్యూయింగ్ మైనింగ్ లీజ్ టు ద అప్లికెంట్. ఫర్దర్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. వీళ్ళందరికీ కాపీలు వేస్తూ మీరు కూడా వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి అని ఇచ్చారు. ఎన్నో తేదీది? డిసెంబర్ 19 జిల్లా కలెక్టర్, ఎస్పీ పొదలకూరు పోలీస్ స్టేషన్. ఇప్పుడు నేను అడిగేది ఒకటే మీరు ఆ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు తెచ్చిన ఆ బ్యాచ్ని అరెస్ట్ చేశారా? అసలు ఆ పేలుడు పదార్థాలు అడు ఉంటే ఏమి ఇబ్బంది లేదు కనుక మంత్రి ఇలాక అని చెప్పి వదిలేశారా? అంటే మాకు అసలు అర్థం కావటంలా. ఇంత పనికి మాలిన ఇంత ప్రెస్ స్టేట్మెంట్ రాసు అధికారులు మేము చూడలే. అందుకనే ఈరోజు చీఫ్ సెక్రటరీ అయ్యా, డిసెంబర్ 2, 3, 4 చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీకి పెట్టా. డిసెంబర్ 16, 17, 18 పెట్టా. డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పెట్టా. అయినా మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? వాళ్ళు ఎవరు ముఠా? ఏ ముఠా అది? నక్సలైట్లా, టెర్రరిస్ట్లా, కాకానికోవద్దనటి ముఠానా? మాకు చెప్పండి. మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకోబోయే అంత రఫ్ హ్యాండిలింగ్ చేసి తీసుకోబోయే ఉన్న శ్రద్ధ ఆ పేలుడు పదార్థాలు ప్రాణాంతకం అవి పేలితే, ఒకవేళ ఎవరన్నా ఒక అగ్గిపుల్ల తాగి కన దాంట్లో వేసి ఉంటే ఆ తాడిపత్రి మేజర్ పంచాయతీ పక్కనుండే కాకానికోవద్దనటి తోడేరు పంచాయతీ రెండూ లేచిపోయి ఉండేవి. ఆ ఉన్న మెటీరియల్కి మొత్తం రెండూళ్ళు లేచిపోయి ఉండేవి. ఏం తమాషాలు పడుతున్నారా మీరు? ఒక చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ హెడ్, డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్రానికి పోలీస్ హెడ్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి లెక్క పెట్టుకుంటావా? మీరు అందరు పంచుకున్నారా? జిల్లా కలెక్టర్, ఎస్పీ గోల్డ్ గిల్లుకుంటున్నావా? నీకు పేలుడు పదార్థాలు తెచ్చి స్పందనలో మీ అందరికీ ఇస్తే గోల్డ్ గిల్లుకుంటున్నావా? ఎవడు సస్తే నాకేమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారు? వీడు తేలాలా ఎవడు వాడు. ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఆ నంబరు ప్యాకింగ్ బాక్స్ నంబరు ట్రాకింగ్ చేస్తే అసలు ఎవడు కొన్నాడు, ఏ కంపెనీ కొన్నది, మైనింగ్ లీజ్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఎవడు తెచ్చాడు, ఎవడు ఇక్కడ పెట్టాడు, అవసరంలా?
ఇది తాడో పేడో తేల్చుకుంటాం. అందుకనే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీ మీకు భాగాలు లేకపోతే ఎందుకు గమ్ముగుండారు? మీరందరూ పంచుకున్నారు. ప్రజల ఆస్తి గవర్నమెంట్ పొలం అది, ప్రభుత్వ పొలం అది, ప్రజల ఆస్తి అది. మీరందరూ కూర్చొని అక్కడి నుంచి ఇక్కడి దాకా వాళ్ళతో ఆ ఇల్లీగల్ మైనింగ్, అక్రమ మైనింగ్ వ్యాపారాలతో చేతులు కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా? ఇక్కడ చట్టాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ చట్టం, పోలీస్ చట్టం, ఏ రెవెన్యూ చట్టం ఏమి లేవా? కాళ్ళ కింద నలిగిపోతున్నాయా అక్రమ మైనింగ్ వాళ్ళ కాళ్ళ కింద, బూట్ కాళ్ళ కింద? అందుకని ఇది తాడపేడు తేల్చుకోవాల్సిందే. ఆరు నెలల్లో పొదలకూరు, సైదాపురం, గూడూరు, రాపూరు ఈ 5 మండలాల్లో 3000 కోట్లు లేచింది. 3000 కోట్లు ఆషామాషీనా? మీ అబ్బ సొత్తా? గవర్నమెంట్ ల్యాండ్, బయట పురంబోకలు, ఎండోమెంట్ ల్యాండ్స్, ఒక్కటనే ఉంది, మొత్తం లేచిపోతుండే. ఇక్కడ భజన్ చెక్క భజన్ చేసుకుంటూ కూర్చొని ఉండారు వాళ్ళు ఇచ్చిన వాటాలు తీసుకొని. ఎందుకంటే చెప్పండి, ఎందుకు యాక్షన్ ఇప్పుడు? మేము పుణ్యపురుషులమే, మాకు తెలియదు, మేము డబ్బులు తీసుకోకపోతే ఎందుకు గమ్ముకుండా? ఎవడిని చూసి భయపడుతున్నారు మీరు? మీకుండే అధికారాలు ఏమనుకుంటున్నారు? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ మీకున్న పవర్స్ ఏంటి? మీకంటే ఒక హెడ్ కానిస్టేబుల్ మేలు, ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడెక్కడ దొంగలు పట్టుకుంటారు. వాళ్ళు ఎవరైనా పిట్ ప్యాక్టర్స్ని పట్టుకొని వస్తే ఎస్పీ కూర్చోబెట్టి ముసుగులేసి వెనక వీళ్ళందరినీ పట్టుకున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఫోటోలు ఇస్తుంటారు ప్రెస్కి. ఇక్కడ అత్యంత భయంకరమైన పేలుడు పదార్థాలు, ఇల్లీగల్ మైనింగ్, 70 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎత్తేస్తున్నారు పట్టుకునేది. సైదాపురంలో 100 ఎకరాల్లో ఎత్తేస్తున్నారు, పట్టుకునే దిక్కు లేదు. అటు సైదాపురం అదే, ఇక్కడ రాపూరు అంతే, గూడూరు అంతే, పొదలకూరు అంతే. ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉండా నేను. అందుకని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చా మీ 5 మంది మీద, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీ. మళ్ళీ న్యాయస్థానాల మెట్లెక్కతా. ఈ రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది. మేమందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుండా, ఈ జిల్లాలో సిలికాది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతా, తెల్లరాయి కేజీఎఫ్లు మించి అడ బంగారం గనుల్లో కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి, KGF 1 & 2, ఇప్పుడు KGF 3 నడుస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో. వెంటనే కంప్లీట్ అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు రాత్రి సిగ్గుందంటే, ఈరోజు డేట్ ఎంత? 27 రాత్రి 7:27కి ఇంకో మిషన్ ఇది, ఇంకొక మిషన్ రాత్రి ఎంత టైం? 7:21, 7:27 రాత్రి జరిగింది. అంటే డిసెంబర్ 2 నుంచి మీకు చెప్తా ఉంటే, డిసెంబర్ 2 నుంచి చెప్తుంటే డిసెంబర్ 28 వరకు దిక్కు లేకపోతే దేనికి మీరు ఆఫీసర్లు? దేనికి మీకు ప్రోటోకాల్ వంకాయ? ₹1,00,000 ప్రజల డబ్బులు మీరు తీసుకొని కులుకుతూ ఉంటారా? నేను సాక్ష్యాధారాలతో పెట్టా, ఈరోజు క్రిమినల్ కేసు పెట్టా, నీ మీద క్రిమినల్ కేసు పెట్టా, బికాస్ దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. యువర్ ఆల్ రెస్పాన్సిబుల్. అందుకని డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. అరే ఐఏఎస్లు ఐపీఎస్లు గోల్డ్కి వెళ్ళుకుంటే ఆయన వెంకటరెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తం దోచుకున్నాడు, మళ్ళీ ఇలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి. మొత్తం వేల కోట్లు దోపిడీ వెళ్ళిపోతున్నాడంట. మీరు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీ ఈ రాష్ట్రంలోనే పనిచేయాలి కదా.
మీరు కూడా వెళ్ళిపోయి పని వెళ్ళిపోండి. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తేలే, వదిలిపెట్టే ప్రసక్తేలే. ఆయన మంత్రి ఎందుకు కారు కూతలు కూస్తుంటాడు, ఆడకు పోలేదు, సిగ్గుండబడలేదంట ఆయనక. నువ్వు జిల్లా మంత్రివే, మేము పోయినాం, సైదాపురం పోయినాం, రెండోసారి మా వాళ్ళందరూ పోయినారు, సిగ్గు లేకపోతే సరే. నేను సత్యాగ్రహం కూర్చుంటే హిజ్రాల్ని పంపించిన వాడివి నువ్వు, నువ్వు చేతి కాని మంత్రివి. ఆ పేలుడు పదార్థాలు నీ ఊరు కూడా బాధ్య లేసి అవి కన్నా బ్లాస్ట్ అయితే తాడిపత్రి తోడేరు రెండు కలిసిపోతాయి. ఊరికే బలిసిపోయి కూర్చొని మాట్లాడబాకు, జరిగిన దానికి సమాధానం చెప్పు. నేను డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ హైయర్ అథారిటీస్ 5 మందికి చీఫ్ సెక్రటరీ నుంచి ఎస్పీ దాకా నేను కంప్లైంట్ చేశా విత్ ప్రూఫ్స్, జీపీఎస్ మ్యాప్స్ పంపించా. డిసెంబర్ 7 వాడు హైకోర్టు ఆర్డర్ తెచ్చారు. డిసెంబర్ 16, 17, 18, 14 హిటాచీలు 30 డంపర్లు ఆ పేలుడు పదార్థాలు అన్నీ తీసి చూపించి మళ్ళీ మెయిల్ పంపించా, డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పంపించా. ఈ రోజుకి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో మీరందరూ దానికి బాధ్యులు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టా. ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ పొలం, అది గవర్నమెంట్ ల్యాండ్, ఎవరు తాత సొత్తు కాదు. అయ్యి కాపలా కాయలేని దానికి మీరు ఎందుకు ఎంత పొడుగున ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పేసి బిళ్ళలు తగిలించుకునేది దేనికి మీరు? అందుకని మీ మీదే కేసు పెట్టా. ఏమి నువ్వు చీఫ్ సెక్రటరీ అయితే, డీజీపీ అయితే, చీఫ్ మినిస్టర్ అయితే సపరేట్ చట్టాలు ఉన్నాయా? మీకేమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా? మరుపూర్లో మంత్రి ఊరు తోడేరుకి ఒక పక్కన వరదాపురం, ఒక పక్కన మరుపూరు. మరుపూర్లో మళ్ళీ మొదలైపోయింది, ఓ పక్కన తెల్లరాయి, ఓ పక్కన ఎర్రమట్టి. హాయిగా అమ్ముకుంటున్నాడు ఆయన కాకని, ఎర్రమట్టి మాత్రం సర్వేపల్లిలో ఉండకూడదంట, అది మంచిది కాదంట ప్రజలకి. ఇంక మొత్తం ఎత్తేస్తున్నాడు. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.